కలవడం మాట్లాడడం జరుగుతుంది. కొద్దిగా ఆలస్యమైంది, క్షమించాలి. ఈరోజు చెప్పే విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా బాధ్యత గల పౌరులుగా మీకు మీ యాజమాన్యానికి మీ ఎన్నికల్లో కూడా అప్పీల్ చేస్తున్నాం. మనం ఇప్పుడు మేము చెప్పబోయే విషయంలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, వాళ్ళు మెడలు వంచి న్యాయం చేయలేకుంటే మీ సభ్య సమాజం సిగ్గుతో తలపుచ్చుకోవాల్సిన సంగతి. పోయిన జూలై సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కొడుకు నియోజకవర్గంలో ఒక ఇసుక లారీ కింద ఒక గిరిజనుడు తొక్కి చంపబడితే నిరసన తెలియజేసినందుకు దళితులని, బీసీలని, గిరిజనులని పోలీస్ స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టిన విషయం ఒక్కసారి మేము గుర్తు చేస్తున్నాం. ఇది ఎవరి లారీలు ఆపుతున్నారు, ఈ ఇసుక లారీలు ఎట్లా ఆపొచ్చు అని అసలు నిజంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడే అక్కడ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, మైనింగ్ మంత్రి, ఆయన శాఖ, ఆయన కాన్స్టిట్యూన్సీ, ఏదో మైనింగ్ లో ఏదో ఇసుకలో ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది అంటున్నాడు. వేల కోట్ల దోపిడీ చేసుకుంటున్న కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా ద్వారా ఎంత మంది జీవితాలు బలైనా సరే మా అక్రమ సంపాదన ఆవద్దు అనే విధంగా ఈ కర్వగుట్ల కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం అంతా గమనించారు. పోయిన జూలైలో ఈ సంఘటన జరిగింది, ఇప్పుడు మరో జూలై వచ్చింది. ఎవరు బుద్ధి తెచ్చుకున్నారా, కళ్ళు తెరిచి పనిచేస్తారు కాబట్టి ఏమీ లేదు. అదే ధనదాహం, దానికే మొత్తం ఎవడు చచ్చిపోయినా పోలేదు, ఎవడెవడా పనిలేదు, మేము అక్రమంగా దోచుకోవాలి ఈ ఇసుక మాఫియా ద్వారా అన్నట్టుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాబందులాగా కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జనం మీద పడి ఎవడు చచ్చినా పర్వాలేదు, ఈ రాష్ట్రం ప్రకృతి నాశనమైన పర్వాలేదు, ఈ రాష్ట్ర నీటి నిల్వలు నాశనమైన పర్వాలేదు అని వేల కోట్ల దోపిడీ చేసుకుంటున్న విషయం పోయిన జూలైలో సంఘటన జరిగింది. ఈ జూలై వరకు కూడా ప్రభుత్వంలో నడిపించే పెద్ద మనుషులకి ఇప్పటి వరకు కూడా ఏమీ మార్పు లేదు. ఆ సంఘటన జరిగింది, ఆ తర్వాత అనేక మంది మరణించారు ఇసుక లారీల కింద సిరిసిల్ల జిల్లాలోనే. ఈ ఇసుక లారీల కింద మరణించిన వారి పేరు ఎక్కువ మంది దళితులు, బీసీలు, నిరుపేద వారు. ముందుగా గంధం మల్లేష్ అనే ఆయన చనిపోయాడు ఇసుక లారీల కింద, ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి అనే చనిపోయాడు, ఆ తర్వాత కమలాకర్ రావు అని చనిపోయాడు, ఆ తర్వాత ఎరుకుల భీమ్ భూమయ్య. ఎవరు ఈ యాక్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ తర్వాతనే ఈ మొత్తం సంఘటన జరిగింది. ఆ తర్వాత ఏం ఆగలే, జి వెంకటేశ్వర చనిపోయాడు ఇసుక లారీల కింద, రాజమౌళి చనిపోయాడు ఇసుక లారీల కింద, రాజు చనిపోయిన ఇసుక లారీల కింద, మల్లో మల్లేశం చనిపోయిన ఇసుక లారీల కింద, మల్లో వెంకటేష్ చనిపోయిన ఇసుక లారీల కింద, మల్లో సాయి చనిపోయిన ఇసుక లారీల కింద. ఎంత మంది తచ్చినా పర్వాలేదు, మేము మాత్రం అక్రమంగా ఇసుక మాఫియా ద్వారా దోపిడీ చేసుకోవాలంటుంది ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వైఖరి. నేను ఇతర విషయాలకు పోయే ముందు పోయిన జూలైలో సంఘటన మీ ద్వారా మరోసారి యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం. ఎందుకు తెలియజేస్తున్నామంటే ఆ తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల బుద్ధి వచ్చి మనం సరి చేసుకుంటున్నట్టు చేసుకోలేదు.
బాధితులనే ఒత్తిడి చేయడం, వాళ్ళకి మంచాలు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతూ వచ్చిన ప్రక్రియ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి ఎంత ముఖ్యమైన విషయం మీరందరూ గమనించాలి, దీనికంటే మరో ముఖ్యమైన విషయం ఉండదు తెలంగాణలో. దళితులని బీసీలని పొలిషియన్ తీసుకుపోయి బట్టలు ఇప్పించి చెప్పలేని చోట కరెంటు షాక్ ఇప్పిస్తే అంతకంటే ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలవంచుకునే ఇంకొక విషయం ఉండాలని చెప్పి మనం చేస్తాం. థర్డ్ డిగ్రీ టాక్ చేసిండ్రు, కరెంట్ షాక్ ఇచ్చిండ్రు. అట్లా చేసిన పోలీస్ అధికారులకి కేటీఆర్ పెద్ద ఎత్తున వాళ్ళకి నిద్ర ముసిపెట్టుకున్నాడు. మీరే డైరెక్ట్ గా విన్నారు వర్షాన్ని, అంటే కరెంట్ షాక్ లు పెట్టింది దళితులకి బీసీలకి. అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించి విశ్వజిత్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కరెంటు షాక్లు పెట్టిండ్రు. ఎందుకు కరెంటు షాక్లు పెట్టిండ్రు? ముఖ్యమంత్రి బంధువుల కుటుంబ సభ్యులు అక్రమ ఇల్లీగల్ శాండ్ మాఫియాకి, ఆ శాండ్ మాఫియా కింద మేము చచ్చిపోతున్నాం అని నిరసన తెలియజేసేది అని చెప్పి కరెంటు షాక్లు పెట్టిండు. మరి వీళ్ళని ఏం చేయాలి కేసీఆర్ కుటుంబానికి? అంటే అక్కడ కేసీఆర్ కొడుకే ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆ శాఖ మంత్రి, ఇస్కర్ మంత్రి, సిగ్గు లేకుండా మాట్లాడుతుంటారు మీ ఇంత ఆదాయం అంత ఆదాయం అని. మరి మీ పర్సనల్ ఆదాయం గురించి ఎప్పుడు మాట్లాడే విషయంలో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటున్నారు, ఎంత అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ సంఘటన వల్ల అసలు ఎవడన్నా బాధ్యత గల ఉన్న పదవిలో పెద్ద మనిషిగా ప్రవర్తించాల్సిన ఇట్లా ప్రవర్తిస్తున్నా? మేము చాలా సుదీర్ఘ కాలం ఎమ్మెల్యే ఉన్నాం, చాలా కాలం అధికారంలో ఉన్నాం, ఎన్నడూ కూడా ఇట్లా ప్రవర్తించడం అసలు మానవ సమాజంలో తెలంగాణలో ప్రజా జీవితంలో ఎవరు ఎరగరు. మీరు మీ ద్వారా తెలంగాణ సమాజం తెలియజేస్తున్నాం, వీళ్ళని తీసుకుపోయి వాళ్ళ వర్షం ప్రకారమే కరెంట్ షాక్లు పెట్టారు. ఏమైంది? ఆ ఎస్ఐకి ఏమో 6 నెలలు సస్పెన్షన్ చేసి రివోక్ చేసి ప్రైస్ పోస్టింగ్, ఆ ఎస్పీకి ఇంకా మంచి పోస్టింగ్ లు, అంటే మా చెప్పిన పని మంచిగా ఇచ్చారు కాబట్టి ఇంకా మంచి పోస్టింగ్ ఇచ్చారు. అసలు అతనికి ఏమి శిక్ష పడడం ఏం జరగలేదు. 1 ఇయర్ అది కేసు పెట్టి ఇప్పటి వరకు ఛార్జ్షీట్ వేయలేదు. ఈ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేసిన విషయాల్లో 1 ఇయర్ తర్వాత కూడా కేసులో డ్రాప్ చేయాలి, ఛార్జ్షీట్ అన్నా వేయాలి. కేసు వేయలేదు, ఛార్జ్షీట్ వేయలేదు, కేసు డ్రాప్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. తెలంగాణ బహుజన దళిత సమాజాన్ని, కేసీఆర్ గారి కుటుంబాన్ని సహించబోదు. మీ కాలం దగ్గర పడ్డది, ఇటువంటి వికృత చేస్తారు మీరు, మీరు దగ్గరపడదు ఇట్లా చేస్తారు మీరు. మేము 1 ఇయర్ బ్యాక్ మీరా కుమార్ గారి వచ్చి మీరు వర్షము ఆ రోజు జైల్లో ఉంటే వీళ్ళ ఫ్యామిలీస్ తో మాట్లాడి కంటగడి పెట్టుకుంటే ఎంత పొగరు కేసీఆర్ కంటే జగ్జీవన్ రామ్ గారి కూతురు, భారతదేశంలోనే దళిత దిగ్గజం మీరా కుమార్ గారు పరామర్శించబోయి వారి కుటుంబాలు చెప్పిన మాటలకి కంటగడి పెడితే మీరా కుమారా ఊరా కుమారా అని అభయాన్ని మాట్లాడిన ఆయన కొద్దిగా సిగ్గుండాలని. ఈ సంఘటన జరిగింది రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ఆదుకోవాలి, దోషులు శిక్షించాలి. ఒకవేళ పోలీసులు కరెంటు షాక్లు కొట్టడం కేటీఆర్ చెప్తేనే జరిగిందా లేదా? ఆయన చెప్పకుండా జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకుంటాడు పోలీసుల మీద? అంటే ఆయన చెప్పే చేయించినట్ట 1 ఇయర్ అయిపోయింది, కేసు డ్రాప్ చేయరు, ఛార్జ్షీట్ వేయరు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఇది కేసీఆర్ అయిన కుటుంబాన్ని నిజ స్వరూపం. తెలంగాణ దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఈ కుటుంబాలని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. మా ఎంత శక్తి ఉంటే అంత శక్తి వాళ్ళకి సహాయం చేస్తాం.
ఈ నెలాఖరి ఇది జూలై నెల పోయిన జూలై జరిగిన సంఘటన. మీరు న్యాయం చేయలేదు. ఇది మొత్తం తెలంగాణ దళితుల మీద అవమానపరిచినట్టు, మీరు మొత్తం తెలంగాణ దళితులని పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేసినట్టు. మేము ఈ నెలాఖరికు ఆగస్టు మొదటి వారంలోనూ ఈరోజు మేము అప్రాక్సిమేట్ గా ప్లాన్ చేసుకుంటున్నది. నాయకులతో మాట్లాడి ఆ విషయం కూడా ఫైనల్ చేస్తాం.